పార్టీ అంటేనే బీసీలకు సంబంధించింది అనేటువంటి సంకేతాలు చాలా బలంగా తీసుకెళ్తున్నారు. బీసీ సామాజిక వర్గమే ఎక్కువగా పార్టీకి సపోర్ట్ చేస్తుంది అనేటువంటిది కూడా. అటువంటి పరిస్థితుల్లో ఈ జరిగినటువంటి సంఘర్షణలు కావచ్చు, లేదంటే అక్కడ జరిగిన పరిస్థితుల్ని బాగువారి దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారా సార్? ఆ రోజు డిఎస్పీ గారు మధుసూదన్ రావు గారు వాళ్ళ మీద లాఠీ ఛార్జ్ చేసి నన్ను బలవంతంగా కారులో పంపించబట్టి ఆ రోజు నామినేషన్ వేయగలిగా, లేకపోతే అది జరిగేది కాదు. తర్వాత ఎలక్షన్ పోవటం, ఎలక్షన్లో ఈయన సహకరించాల, అగ్రవర్ణాలు ఈయన ఈయన మిత్ర బృందం ఈ వర్గీయులందరూ కూడా నాకు సహకరించాల, చిరంజీవి డబ్బులు లేనివాడు చేతులు ఎత్తేసాడు అని విష ప్రచారం చేసి నియోజకవర్గంలో ఎంపీ గారు ఒక ఓటు ఎంపీ గారికి వేయండి, జయదేవ్ గారికి చిరంజీవి ఎమ్మెల్యే ఓటు ఎవరికన్నా వేసుకోండి అనే విధానంలో తీసుకెళ్లారు. రిజల్ట్ వచ్చింది, వాళ్ళు అనుకున్న విధంగానే చిరంజీవి ఓడిపోవటం జరిగింది. మంగళగిరిలో 12 ఓట్లు అతి స్వల్పంతో, కేవలం 12 ఓట్ల తేడాతోనే మీరు ఓడిపోయిన తర్వాత కూడా మీకు మున్సిపల్ చైర్పర్సన్ ఇచ్చారు. అయినప్పటికీ కూడా పార్టీని మోసం చేసి బయటకు వెళ్ళిపోయారనే కామెంట్స్ టీడీపీ వాళ్ళు చేస్తున్నారు కదా, దానికి ఏం చెప్తారు సార్? 12 ఓట్లతో పోయిన బాధల్లో నేనున్న మున్సిపల్ ఎలక్షన్స్ మొత్తం నేను ఫేస్ చేశా అన్ని విధాలుగా. స్థానిక ఇన్ఛార్జ్ గారి ఏ ఎలక్షన్ బూత్ ఉంటుందో ఆ బూత్లో దాదాపు 200 చిల్లర 100 ఓట్లు పడ్డాయి. ఆ సామాజిక వర్గం ఉన్నదో అక్కడ వరకే, మంగళగిరిలో ఇంకెక్కడ లేరు వాళ్ళు. 100 ఓట్లు పడ్డాయి. చాలా స్పష్టంగా చిరంజీవి ఎందుకు ఓడిపోయారో ప్రతి ఒక్క ఓటర్కి మంగళగిరిలో ప్రజలకి తెలిసిపోయింది. నేను చంద్రబాబు నాయుడు గారికి రిపోర్ట్ మొత్తం రాసి ఈ విధంగా ఈ వ్యక్తులు సహకరించకపోవటం వల్ల తెలుగుదేశం పార్టీ మంగళగిరిలో ఓడిపోవటం జరిగింది, వాళ్ళ మీద చర్యలు తీసుకొని భవిష్యత్తులోనైనా పార్టీకి నష్టం కలగకుండా ఇక్కడ స్థానికంగా ఉన్న బీసీలకు అన్యాయం జరగకుండా కాపాడమని నేను రిక్వెస్ట్ చేయటం జరిగింది. కానీ ఏ ఒక్క చర్య తీసుకోలేదు చంద్రబాబు గారు. కావాలంటే అప్పుడు ఆయనకి రాసిన రిపోర్ట్ నా దగ్గర ఇప్పుడు డూప్లికేట్ కూడా ఉంది. ఎటువంటి యాక్షన్ తీసుకోవాలా, తీసుకోకపోగా నేను మేము దాంట్లో మెజార్టీ రావటం, మున్సిపల్ చైర్మన్గా రావటం జరిగింది. మున్సిపల్ చైర్మన్గా అయిన కానించి ఇన్ఛార్జ్గా కూడా పార్టీ రూల్ ఏంటంటే ఎవరు అభ్యర్థి ఓడిపోతారో వాళ్ళకి స్థానిక నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఇస్తారు. నాకు కాదు అది, 175 నియోజకవర్గాలకి పార్టీ రూల్ ఒకటే. ఓకే, ఇన్ఛార్జ్గా మున్సిపల్ చైర్మన్గా నేను పనిచేసుకుంటూ వెళ్తున్నా. ఎక్కడ నన్ను తెలుగుదేశం పార్టీలో ఉన్న అగ్రవర్ణాలు రాజకీయంగా ఎదగనివ్వకపోవటం, స్థిరంగా కూర్చోనివ్వకపోవటం, ప్రతిరోజు ఏదో ఒక అంశాన్ని తీసుకొచ్చి వీళ్ళు ప్రతిపక్షం చేస్తే అది రాజకీయ భాగం అనుకోవచ్చు. సొంత పార్టీలో ఉన్న ఈ అగ్రవర్ణాలు చిరంజీవిని ఎంత త్వరగా పక్కకు నెట్టేద్దామని, ఒక చేనేత బీసీ సామాజిక వర్గం చెందిన వ్యక్తిని ఇక్కడ నాయకుడిగా ఎదగటం ఇష్టం లేని వాళ్ళు చేసిన రాజకీయ స్వార్థంతో ఆ రోజు నేను అన్ని అంశాల్లో కూడా ముందుకెళ్ళలేకపోయాను. అది కూడా జిల్లా పార్టీకి అందరికీ తెలియజేశాను, ఎవరు స్పందించట్లా. ఎందుకంటే ఈయన ఒక అగ్రవర్ణానికి చెందిన వ్యక్తి, ఈయన మూలాలు ఈయనకున్నాయి. దానివల్ల ఎవరు కూడా నేను గొంతు అరుస్తున్నా నా సమస్యను పరిష్కారం చేసేవాళ్ళు ఎవరూ లేకుండా ఆ రోజు పోయారు. కాబట్టి నాకు ఆ పార్టీ మీద అభిమానం ఉన్న, పనిచేస్తూ కమిట్మెంట్గా పనిచేస్తున్నా, ఎక్కడ ఈ వర్ణాలు ఈ అగ్రవర్ణాలు సహకరించకపోయినా నేను ముందుకెళ్ళటం జరిగింది. అనువన ఇబ్బంది పెట్టి చంద్రబాబు గారి దగ్గరికి లేనిపోయినవి తీసుకొచ్చి, నా మీద లేనిపోయిన విష ప్రచారాలన్నీ తీసుకొచ్చి, ఇటువంటి ఇబ్బందుల్ని ఏ అగ్రవర్ణాలు ఓడిపోయిన నియోజకవర్గంలో చేశారో, ఇటువంటి పనులు ఎప్పుడైనా బీసీలు చేశారా అని తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకులు నేను క్వశ్చన్ చేస్తున్నా. మీరు చెప్పండి, అంటే మీరు ఇన్ఛార్జిగా ఉన్నా కూడా మీ దగ్గర ఎటువంటి పవర్స్ లేవంటారు? అంటే ఒక అగ్రవర్ణానికి సంబంధించిన నాయకులు మాత్రమే చూసారంటారా? 100% నేను మున్సిపల్ చైర్మన్ అండి, నా దగ్గర పనిచేస్తే మా కమిషనర్ పోస్టు. ఎక్కడన్నా చూడండి ఈ రాష్ట్రంలో 124 మున్సిపాలిటీల్లో చైర్పర్సన్ ఎవరు కోరుకుంటే అధికార పార్టీ పవర్లో ఉన్నప్పుడు కమిషనర్ నేయటం సహజమైన లక్షణం. ఎందుకు ఇద్దరు అన్యూన్యంగా ఒక సమాంతరంగా పోతే పరిపాలన సౌలభ్యంగా ఉంటుంది, తొందరగా ప్రజా సమస్యలు పరిష్కరించగలుగుతాం కాబట్టి ఆ విధానం అవలంబిస్తారు ఎవరు అయినా. కానీ నేను చెప్పిన వ్యక్తిని కాదని, వాళ్ళకి నచ్చిన వ్యక్తిని వేపించుకొని, మామూలుగా 2 సంవత్సరాలకు ఒకసారి చేంజ్ చేస్తుంటారు కమిషనర్స్ని, 2 సంవత్సరాల 4 నెలలు
అదే వ్యక్తిని ఉంచి అణువణువులా నా పరిపాలనకి ఇబ్బంది కలిగించే రీతిలో ఆ కమిషనర్ని వినియోగించుకొని చిరంజీవిని రాజకీయంగా ఇంకొక మెట్టు ఎదగనివ్వకుండా చేసింది ఈ తెలుగుదేశం పార్టీలో ఉన్న కొందరి అగ్రవర్ణాలు అనేది ఈ నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు. ఓకే, అందుకనే నేను ఈ బీసీల పార్టీ కాదు అని చెప్పడానికి కూడా కారణం అది నేను ఫేస్ చేశాను కాబట్టి. ఇది ఆరోపణ కాదు, నేను సొంతంగా ఫేస్ చేసిన సమస్య ఇది. పై స్థాయి నాయకులకి తీసుకెళ్ళాను దీన్ని, ఆయన ఎవ్వరూ నాకు హెల్ప్ చేయలేకపోయారు. అంటే బీసీలకి ఈ పార్టీలో న్యాయం జరగదు, ఏదో నమ్ముకొని వచ్చిన పార్టీకి, పార్టీ కోసం ఖర్చు పెట్టిన బీసీకి అన్యాయం చేసి అది కనిపిస్తుంది స్పష్టంగా. అయినా పరిష్కారం చేయలేదంటే వీళ్ళు నిజంగా బీసీలకి న్యాయం చెయ్యరు అనేది నేను అక్కడ అర్థం చేసుకోవడం జరిగింది. 2014 నుంచి 2019 వరకు ఇసుక కావచ్చు, మట్టి కావచ్చు, లిక్కర్ కావచ్చు, అన్నీ వాళ్ళే దందాలు నిర్వహించారు అనేటువంటి కామెంట్స్ కూడా ఉండే, దాని మీద మీరు ఏం చెప్తారు? నిజమేనా అది? అది 100% నిజం. ఎందుకంటే స్థానిక ఇన్ఛార్జిని, 12 ఓట్లతో ఓడిపోయిన వ్యక్తిని, మున్సిపల్ చైర్పర్సన్ని, సామాజికంగా మంగళగిరిలో అత్యధికమైన ఓటర్లు ఉన్న వ్యక్తిని, అయినా ఎక్కడ కూడా నాకు పైసా పర్సెంట్ కూడా నన్ను ఇన్వాల్వ్మెంట్ ఎక్కడా నాది లేదు. నా పాత్ర నేను కూడా అసలు ఆ దృష్టితో లేను, వాళ్ళు అసలు అటువంటి ఇంపార్టెన్స్ ఇవ్వరని నాకు అర్థమైపోయింది. నా మున్సిపల్ చైర్మన్గా నా ఇన్ఛార్జ్గా ఈ 2 డ్యూటీలు చేసుకొని ఇస్తే చాలనుకున్నా నేను. అదే చేసుకొని ఉన్నప్పుడు నేను ఆర్థికంగా బలపడితే, రాజకీయాల్లో స్థిరపడిపోతే అది వాళ్ళకి ఇష్టం లేదు. అందువల్ల నన్ను ఆర్థికంగా ఎదగని వల్ల నేనైనా అడ్జస్ట్ అయ్యా. ఈ తెలుగుదేశం పార్టీలో బీసీలకి అన్ని చోట్ల జరుగుతున్న ఇబ్బంది ఇది, ఎక్కడ కాదు అన్ని చోట్ల కూడా ఎదగనివ్వరు ఆర్థికంగా. ఆర్థికంగా ఎదగకపోతే రాజకీయాల్లో ఎట్ట ముందుకు వెళ్ళగలుగుతాం? మీరేమన్నా మాలాగా అందరం బతుకుతాం సిస్టమేటిక్ అంటే ఓకే, మీరేం విభిన్న రీతుల్లో ఆర్థికంగా ఎదుగుతున్నారు, నమ్ముకొని వచ్చి ఖర్చు చేసుకొని చిన్న చిన్న వాళ్ళం మేము, చేనేత కుటుంబం నుంచి వచ్చాం, మా నాన్న మగ్గం వేసాడు అంటే ఆర్థికంగా ఎంత చిన్నవాళ్ళం అర్థం చేసుకోండి. ఎంత కష్టపడితే ఈ స్టేజ్కి వచ్చాం, ఇప్పుడు ఈ ఆర్థిక రాజకీయాల్లో మేము ఎంతవరకు ఖర్చు పెట్టగలుగుతాం, మమ్మల్ని కూడా ఆర్థికంగా ఎదగనివ్వాలి, అది కూడా అవినీతి లేని ఆర్థిక ఎదుగుదల మాకు కూడా కల్పించాలి మీరు. కానీ చేశారా మీరు అని అడుగుతున్నా మంగళగిరి నియోజకవర్గంలో. అయినా నేను ఎక్కడ ఆ అంశాలు ఎత్తల పై స్థాయి దృష్టికి ఒకసారి తీసుకెళ్తే వాళ్ళు నా మీద ఎగిరారు. వాళ్ళు సీనియర్లు, వాళ్ళు చేసింది అక్కడ చెల్లుబాటు అవుతుంది, నువ్వు క్వశ్చన్ చేయడానికి వీలు లేదని ఒక పెద్ద నాయకులే నాతో అన్నాడు. నేను ఇంకా అప్పటితో ఇక దండం పెట్టి ఊరుకున్నా, ఇక ఇక్కడ మనకి ఆర్థికంగా ఎదగని ఎవరు. పై స్థాయి నాయకులు కావచ్చు, పెద్ద నాయకులు కావచ్చు, పక్కన పెడితే మీకు జరిగినటువంటి ఆర్థిక ఇబ్బందుల మీద జరిగినటువంటి అన్యాయం కావచ్చు, లేదంటే సామాజిక వర్గ పరంగా జరిగినటువంటి అన్యాయం కావచ్చు, చంద్రబాబు గారి దృష్టికి తీసుకెళ్లారు కదా, ఆయన ఏమన్నారు మీతో? ఏమి ఉండదండి, బయట అనుకునేది ఒకటి, లోపల జరిగేది ఒకటి. సమస్య మీద ఆయన స్పందించరు. నేను వెళ్ళి రిపోర్ట్ ఇచ్చా, ఒక 5-man committee or 3-man committee వేసి మంగళగిరి ఎలక్షన్ సిస్టంలో జరిగిన అవకతవకలేంది, ఏ విధంగా పార్టీ నష్టపోయి ఓడిపోయాడు చిరంజీవి, దాని మీద ఏమి చర్యలు తీసుకొని మళ్ళీ దీన్ని గాడిలో పెట్టాలి, ఎవరి మీద యాక్షన్ తీసుకుంటూ ఇంకోసారి అటువంటి ఎదవ రాజకీయ వేషాలు వేయకుండా ఉంటారు అనేది చేయవలసిన బాధ్యత చంద్రబాబు గారిది. కానీ ఆయన చేయలేదు కదా, చేయిపోబట్టే ఇంత నష్టం కష్టాలను నేను ఎదుర్కొన్నానని దృఢంగా నమ్ముతున్నాను. మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కోర్ట్ అని చెప్పి టీడీపీ చెందిన నాయకులు పదే పదే ఆరోపణలు చేస్తూ ఉన్నారు, మీరేం చెప్తారు దానికి? సార్, తెలుగుదేశం పార్టీలో ఉన్న అగ్రవర్ణాలు, ఇన్ఛార్జి, గత ఇన్ఛార్జి, వైకాపా పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థితో విజయవాడలో మీట్ అయ్యి మంగళగిరిలో చిరంజీవి గెలవకూడదు, చేనేత వర్గానికి చెందిన చిరంజీవి గెలవటానికి ఇల్లేదు, మీరు గెలిచినా మాకు ఇబ్బంది లేదు అని లోపాయికారి ఒప్పందం చేసుకున్నారని ఈ మంగళగిరి నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు. దాని మీద ఎటువంటి యాక్షన్ తీసుకోవాలా అంటే కోవర్టులైనా పార్టీ ద్రోహులైనా నా ఉద్దేశంలో అటువంటి వ్యక్తులు, కానీ మా బోటోళ్ళం మేము అటువంటి సాహసాలు చేయలేం, అటువంటి ఆలోచన కలిగిన వ్యక్తులం కాదు మేము, మాకు అటువంటి చరిత్ర ఎప్పుడు మా క్యారెక్టర్లో లేదు, అందువల్ల మేము కోవర్టుగా చేయడానికి పార్టీ సీక్రెట్ విషయాలని మాకు చెప్పలా, మేము తీసుకెళ్ళి అవతల వాళ్ళకి చెప్పడానికి అవతల ఆయన నేను పోటీ చేసి నన్ను ఓడించిన వ్యక్తి, అతనికి చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నేను ఆయన మీద మళ్ళీ 2019లో ఎట్ట గెలవాలనుకుంటున్న మనిషిని కాబట్టే నేను ఇటువంటి లుచ్చ పనులు రాజకీయంగా చేయవలసిన అవసరం నాకు లేదు,
చేసిన లుచ్చా పనులు చేసిన వ్యక్తుల్ని మీరేం చర్య తీసుకున్నారని తెలుగుదేశం పార్టీ వాళ్ళని నేను ఇప్పుడు అడుగుతున్నా. ఆ రోజు ఈ విధంగా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు అంటే ఎలక్షన్లో కమిట్మెంట్గా చేయని వాడల్లా పార్టీ ద్రోహేనా లెక్కలో. సైకిల్ గుర్తుండగా పక్క పార్టీకి ఓటు వేయమని చెప్పిన ప్రతి ఒక్కడు ఆడు ఏ కులంలో పుట్టినా ఎవడైనా సరే ద్రోహి. ఏమి యాక్షన్ తీసుకున్నారు ఆడి మీద? ఆడి మీద యాక్షన్ తీసుకోకుండా నన్ను కొవ్వొచ్చని, నేను వైకాపాతో లాలూచి పడ్డానని అబద్ధపు ప్రచారాలు చేసి ఏమి లబ్ధి పొందుద్ది ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ? ఎంత మైలేజ్ ప్రజల్లో తీసుకుపోతారు ప్రజలకు తెలియదు. ఆ గంజి చిరంజీవి ఎటువంటివాడు? ఇక్కడ పుట్టినవాడు, ఇక్కడ చదువుకున్నాడు, ఇక్కడ వ్యాపారం చేస్తున్నాడు, బంధుమిత్రులందరూ నాకు ఇక్కడే ఉన్నారు. ఇటువంటి పరిస్థితి ఉన్నప్పుడు చిరంజీవి తప్పు చేశారని మీరు అనగానే ప్రజలు నమ్మాలి కదా. నిజంగా పరిపాలన తప్పులు చేశారని చాలా ఆరోపణలు చేశారు. చేస్తే ఈయనకి ఇక్కడ 8,000 ఓట్లు మెజార్టీ అట్టొచ్చిందని తెలుగుదేశం నేతను నేను సూటిగా అడుగుతున్నా. మంగళగిరి ప్రజలు ఎందుకు ఓట్లు వేస్తారు గంజి చిరంజీవి సరిగా పరిపాలన చేయకపోతే? అవినీతి పరుడు అవుతే, అక్రమదారుడు అవుతే నీకెట్ట ఓట్లు వచ్చినాయి ఇక్కడ? అది చెప్పు మీరు. నేను కోవర్టు నవ్వుతే నా సామాజిక వర్గం దండిగా ఉన్న మంగళగిరి టౌన్లో మీకెట్ట 8,000 మెజార్టీని తీసుకురాగలిగాము అనేది నేను క్వశ్చన్ చేస్తాను, ఆన్సర్ చెప్పమనండి తెలుగుదేశం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ Myra Media. Please subscribe Myra Media. Subscribe to Myra Media. Please like, share and subscribe to Myra Media for a lot of film news, gossips and hot news. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.